Hey, என்ற திங்கிங்? ஆஹா! நேன் அப்ப நிந்து சோச்தானோ, பியனி குச்சு குச்சு சோச்தானே? இடு பெத்த ஜீடி நாய்டு, சிங்கள் டீன் ரிசர்ச் சாத்தனாடு. அதிக்காதன்னா, இடீனி எக்கல தாகாலானே, ஆளச் சிச்தனானன்னா. ஆஹா! இப்புடு சொடு, எட்ல பட்டுகுனி, எட்ல எத்துகுனி. எட்ல தாகலி. ब्रह्मोत्सवा మూడు రోజులు టైం వేస్ట్ 2000 డబ్బు బక్క ఏదో టీముకు కూర్చున్నావు అనుకో లైవ్ ప్రోగ్రామ్ ఇస్తారు ఫ్యాన్ కింద కూర్చొని పల్లెలు తింటూ చూడొచ్చు రేపు ఆదివారం ఏదైనా మంచి సినిమాకి వెళ్దామండి వారిని 3 గంటలు టైం వేస్ట్ 200 రూపాయలు డబ్బు వేస్ట్ 3 నెలలు కళ్ళు మూసుకో అనుకో ఏదో ఛానల్ వస్తుంది ఇంట్లో కూర్చొని చూడొచ్చు అవును మర్చిపోయాను నీ ఫిష్ బిర్యానీ వచ్చా తినాలండి ఎందుకు అనవసరంగా డబ్బు ఖర్చు ప్రతిరోజు టీవీ చూస్తూ కూర్చోండి ఏదో ఒక రోజు టీవీ ప్రోగ్రామ్ లో గుమగుమల్లో చూపిస్తారు ఎలా చేయాలో లొట్టలేస్తూ చూడొచ్చు మాటల్లో పెట్టి రికార్డింగ్ థియేటర్ వరకు నడిపించుకుంటూ తీసుకొచ్చి ఆటో డబ్బులు మిగిల్చారు హలో నువ్వు ఎంత బాగా వాయిస్తావు ఏం బాగా వాయిస్తావు అనేది నాకు అనవసరం నీకు ఇచ్చే రిమ్యునరేషన్ లో నాకు 20% ఇస్తావా అయితేనే ఓకే అక్కడ ఇక ఇక్కడ మాక ఓ లైన్ లో ఆ అలా అయితేనే ఓకే లెవటింగ్ కుసర్ ఫోన్ చేయకు చేక్ పెట్టే ఇదిగో నువ్వు పంజాబ్ వెళ్తున్నావు కదా అవును సార్ మా ఆవిని మాధురి రికార్డింగ్ థియేటర్ లో డ్రాప్ చేసి ఆ తర్వాత వెళ్ళు అర్థమైందా అలాగే సార్ ఒక్క నిమిషం ఉండు హలో ఏమైనా నాకు సొంత ఎందుకయ్యా నువ్వు ఎంత సీనియర్ అయితే నాకెందుకు 20% ఇస్తావా అలా అయితే రికార్డింగ్ థియేటర్ గిటార్ వేసుకుని వచ్చేయి ఇది ఒక్క నిమిషం పక్కనే కదా ఇల్లు నడుచుకుంటూ వచ్చి ఆటోలో వచ్చానని చెప్పి మా బాధ్యతకు 100 రూపాయలు తీసుకో మా బాధ్యుడు నాకు ఇచ్చేయి అది ఇదిగో
నచ్చుకుంటారా వచ్చి ఇంత పెద్ద బండి ఎందుకో హలో మా పేరు అమరీష్ పూరి కాదు అమరీష్ దోశ నీ దోశలోకి చేపల పులుసు చేశారు తాను గాని నా భార్య నా వల్ల పడిపోవడానికి తాయెత్తిచ్చి ఇష్ట కామ్యాభి సిద్ధి రస్తు మోహిని బాగా గుర్తు పెట్టుకో తాయెత్ తాయెత్ కాల్ భైరవ సంతుష్ట జేంద్రాగే బబ్లు మహాదష్ట పాలిక కపాలిక ఆవాహ్యామి చెల్లెల్లా ఉండే నా పెళ్ళం ఉన్నట్టుండి ఐశ్వర్యరై అసలా ఎలా మారిపోయింది ఇంత గొప్ప మంత్రగాని నానెక్కడ చూడలేదు ఏ మోహిని పిల్ల నా భార్య ఫోటోలన్నీ పొట్టి నుండి అట్టుకుని నా కోసం వచ్చింది అవునంటలా అట్లా చూస్తావేంటి నా భార్య ఫోటోలు తాయిపు నాకు ఇచ్చి నువ్వు కొంచెం ముందు ఈ మోహిని మా మోహిని కాదు అడ్రస్ మారిపోయి వచ్చింది ఏ బాలిక ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నేను ఒక దేవకాంతను దివి నుండి భూమికి దిగి వచ్చితిని అంటే ఈ భూలోక్ వీరిని ఫోటోలు దివి నుండి కెమెరా పట్టుకొని తీసినావు వీరు భూలోక వీరులు కారు జగదేక వీరుడు నా భర్త ఏ జన్మలో ఈ జన్మలో ఇంతకు ముందు జన్మలో ఇక ముందు జన్మలలో జన్మ జన్మలలోనూ వీరే నా భర్త నేనే వీరి భార్యను అమ్మా తల్లి నేనేదో పొట్ట పోషణార్థం అమరీష్ దోశ వేషాలు వేసుకుంటూ బతుకుతున్నాను నా దోశల్లో మట్టి కొట్టగ తల్లి నువ్వెక్కడి నుంచి వచ్చావో చెప్పమ్మా కటకటా చెప్పితిని కదా
నేను ఆకాశము నుండి నా భర్త కోసం వచ్చిన దేవకాంతను అచ్చా ఆకాశాయే కౌన్ సే ఫ్లైట్ లో అనిన నా శబ్దం ఈ అర్థం నీకు మాట్లాడి అర్థం ఏయ్ యోతిది నాకు పవర్ లేదన్నావుగా జయబాలాంబిక అనేసరికి నీ ప్లేస్ లోకి వచ్చింది ఏంటి నా ప్లేస్ లోకి ఇదొచ్చిందా ఇన్నేళ్ల కాపురంలో నా కడుపునే ఒక కాయ కాయలేదు కానీ నా ప్లేస్ లో ఇంకొకటి కావాల్సి వచ్చిందా అది కాదు అసలు జరిగింది ఏంటంటే దాంతోనే తిరుగు మళ్ళీ గడపల కాలేచ్చావు అంటే కడుపు బాంబుచ్చు కొడతాను అబ్బా హోయ్ హోయ్ ఏమి ఈ మానవుల శృంగారములు అది శృంగారం కాదు తల్లి భీభత్సం భీభత్సం నా కొంప కోల్చడానికి వచ్చావా అమ్మా నీ కేరఫ్ అడ్రస్ ఏంటో చెప్తే నిన్ను తీసుకెళ్లి డోర్ డెలివరీ చేసి వస్తాను నువ్వెక్కడికి వెళ్ళాలో చెప్పు తల్లా ఈ మానవుని నివాసం ఎచ్చటను నుడి వెదవా ఏమన్నావు నుడి వెదవా నుడి వెదవా యదవని కాదమ్మా అడ్డగాడిదని అమ్మో నిన్ను తొందరగా వదిలించుకోకపోతే గాడిదేమిటి ఇంకా యావైనా అయిపోతాను పద తల్లి నుడుగుతాను ఎనకి ఎనకి పూజకన్నీ సిద్ధం చేసావా ఓ పెట్టేశాను మావయ్య గారు ఏంటి నువ్వు స్నానం చేసావా ఆ దేవుడికి దండం కూడా పెట్టుకున్నాను ఒరే త్రాష్టుడా జానకమ్మ గారు రెండు పాలు పితుకుతాను వెంకాయమ్మ గారు రెండు పాలు పితుకుతాను అని అనద్దని నీకు లక్ష సార్లు చెప్పాను పాలని ఒక్కసారి అరిస్తే తాలదు పేరేటి పిల్ల మంది ఇంట్లో చేరవుతారండి పోని మీరు మీకు పిండుతాను ఏమిటి నాకు పిండుతావా అబ్బా మిమ్మల్ని కాదండి మీ కళ్ళ ముందు పిండుతాను అంటున్నాను ఇందులో పోయి ఎవరండి అమ్మాయి మన చుట్టాల అమ్మాయా మన కాదు మా చుట్టాల అమ్మాయి త్వరగా పిండు కాఫీ తాగందే ప్రార్థన కూడా రాదు నాకు రాజా రామచంద్ర మహారాజు బెజవాడి దగ్గర నొన్న 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 అయితే మనకు తెలుసు నువ్వురా ఎలకేమవుతావు నువ్వు ఏమి అవును మా అక్కయ్య నన్ను ఇక్కడికి పని చేయడానికి తీసుకొచ్చింది పని మనసు అన్నమాట అయితే మనకు కరెక్టే అంటే అదే నేను పని మనసులో అంటున్నా కదా ఏంట్రా పొద్దున ఊరికే బాగుతున్నావు నీ గొంతు నా బెడ్రూమ్ లో వినిపిస్తుంది అది కదండి కొత్త అమ్మాయి కదా ఏంట్రా కొత్త అసలు కొత్త ఏంటి పాత ఏంటి అసలు ఏంటి పని పాలు పెట్టడం చెవులు పెద్దవి మూసుకోవడానికి చేతులు లేవు పడిపోక చస్తుందా నువ్వు లేరా నేనున్నాక గేదమ్మా నీకు తొట్టి నిండా తెలగ పిండి పెడతాను లే తొట్టి గేద లేదురా గేదె తల్లి గేదె మాత ఈ రోజు మా వాడి ఫుడ్ నీకు పెడతాను లే లే మీ తొట్టి వైపు సుత్తు కొడతానండి ఊరికి లోడల్లో వాగితే దానికి రిస్క్ అయ్యదు ఉండండి నేను లేపుతాను ఆగటం లేదురా దొరకటం లేదు రేయ్ ఏమిట్రా మీ అండర్స్టాండింగ్ మేము ఎన్ని చెప్పినా అది లేవలేదు నువ్వేదో చెవులో ఊదేసరికి లేచిపోయింది ఏం లేదు షార్ప్ గా ఒకే ఒక విషయం చెప్తాను నేను అన్నాను వినకుండా వెళ్ళిపోయింది చిచ్చి ఏమాత్రం సిన్సియారిటీ లేని గేదెలా కనిపిస్తుంది అవునన్నయ్య తొట్టిలో గేదె పాలు ఇచ్చిన తర్వాత పారిపోవచ్చుగా ఇప్పుడు చూడు కాఫీ లేదు టీ లేదు డికాషన్ లో పంచదార కలుపుకొని తాగాలి తొట్టులోది ఎలాగైనా భాగ్యంతో మాట్లాడి ఇవి ఎలా అరేంజ్ చేసావు అనుకో అబ్బా ఈడు భాగ్యానికి అవుతాడో లేదు కానీ నాకు మాత్రం వెళ్దాం పదండి మంచి కాకమేక ఉంది ఏ దొరికితే దుచ్చు కొడే ఏంటి ఏం చెప్పంటారండి భాగ్యం 3 రోజులు ఎట్లా రాకూడదు అబ్బా ఈ లేడీ సరికి ఇక్కడ టైం చూసుకొని ట్రబుల్ ఇచ్చేస్తుంటారయ్యా నాలాంటి అమర ప్రేమకుడికి ఎంత అడ్డు ఇదిగో చిన్నారారు బంగారం లాంటి ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉండగా మళ్ళీ ఆ భాగ్యం కావాలి ఎందుకండి మీకు అది ఉండిపోయారే బాబు భాగ్యంతో మా మ్యారేజ్ అయిపోయాక మా పెద్దదాని గ్యాస్ స్టవ్ లీక్ చేసి నిప్పటికి చంపేస్తాను మా రెండో దానికి కూల్ డ్రింక్లు అంటే ఇష్టం కదా థమ్స్అప్ లో నలుగురు మంది కలిపి తాగించేసి ఇద్దరిని వదిలించేసుకుంటాను ఆ మీరు వదిలించేసుకుంటారు బాగానే ఉందండి మరి ఆ భాగ్యానికి ఎంత కష్టం ఇద్దరు మొగుడుతోటి ఓ సంటి కుర్రాడుతోటి గుట్టుగా కాపురం చేసుకుంటుంది కదా నేను తక్కువ తినాలనుకున్నావా అడిగేసిన ప్లాను ఆలకించవయ్యా ఇదిగో మా రైల్వేలో నలుగురు వస్తాదులు లాంటి గ్యాంగ్ మ్యాన్ ని సెటప్ చేశాను టైం చూసుకుని ఆ రామ్మూర్తి గాని మా అడ్రస్ చేయించేద్దాం ఆ రాజుని గాని తమిళనాడులో ఉప్పు నీళ్లు కూడా దొరకని ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేయించేద్దాం ఆ కుర్రా కొడుకు రైలు పట్టాల మీద పెట్టి మర్డర్ చేయించేద్దాం యాక్సిడెంట్ లిస్ట్ లో కుట్టిపోతాడు ఇన్ని ఎదవ ప్లాన్లు చేస్తున్నారు కదా
భాగ్యం తో మీరు ముచ్చటగా మూడో ఫ్యామిలీ పెట్టిన తర్వాత మీకు వయసు అయిపోయి భాగ్యం నాలుగో ఫ్యామిలీ పెట్టిందనుకోండి అప్పుడు ఏం చేస్తారు దానికే వచ్చిన ఐడియా భాగ్యంతో మన సోదరం అయిపోయిన మర్నాడు మనకేటండి మీకు నాకేనే బాబు మర్నాడు బ్యూటీ పార్లర్ కని తీసుకెళ్లి గుడి కొట్టించేస్తాను జుట్టు వచ్చే వరకు చచ్చినట్టు ఇంట్లో పడి ఉంటారు కదా ఈ లోపల గట్టి అండర్స్టాండింగ్ వచ్చేస్తాం చచ్చినా గడిపో ఎలా ఉంది ఐడియా ఇదిగో చిన్నరారు మీరు ఇన్ని ఐడియాలు చెప్పారు కదా నేను ఐడియా చెప్పనా ఏంటో ఇవాళ భాగ్యం కొడుకు పుట్టినరోజు ఆ రాజుల గారు పులిగోరు పథకం ఇస్తున్నాడు మరి గ్లాస్ కో జాకెట్ వేసుకున్న భాగ్యం తెల్లని మెడ మీద దగదగలాడిపోతూ మనం కూడా ఏదైనా ఎలా ఉంటది ఉంటదా అయితే చేయనిద్దామా అమ్మో గుండెంటి కలుక్కుమంటుంది మీరు మీరు ఏదో మాట్లాడుకుంటే తిరగడు కదా ఆ భాగ్యం పిలుస్తుంది ఆ విషయమే కదా మాట్లాడతా ఏమంటారు బంగారం లాంటి ఛాన్స్ లేకపోతే మరి ఆ రాజన్ గారు ఓకే ఓకే అందాకే దించండి